మానవం చేయ జాతవే దోగామ శివాంతసారికి కరుణ్య కృప చేసే నారాయణస్తే గౌరి దేవత మంగళయుక్త దేవత మంగళ్యం అనండి మంగళ్యం తంతన నేనా లోకరక్షణ హేతునా కంటే భద్రామి శుభకాంక్షలం శ్రీకృష్ణ. శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా సీతారామచంద్ర కళ్యాణం వలనే శ్రీకృష్ణ వివాహం తులసి ధాత్రీనారాయణ సహిత బృందావన వివాహ కార్యక్రమం ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది. ఆ రామచంద్రుని వివాహం వీళ్ళు ఎంత గొప్పగా చేస్తారో ఈ సంవత్సరం చూస్తే నాకు కొంతమందిని అంటే ఆ రామ కళ్యాణానికి 1000 మంది వస్తే కనీసం కృష్ణుని కళ్యాణానికి దేవాలయ ప్రాంగణం నిండేంత మందిని వీళ్ళు తీసుకొస్తున్నారు. ఆ స్వామివారి యొక్క శ్రీకృష్ణ వివాహము తులసి నారాయణ కార్తీక మాసంలో శరదృతువులో ఆ గోపాలకృష్ణుడు తులసి బృందావన సహితుడైనటువంటి గోపాలకృష్ణుడు వివాహము కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జరుగుతుంది. అందరూ పునరావాసం చేసుకుంటారు కానీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి వివాహం అయినట్టుగా పురాణ ప్రవక్త చెప్తున్నారు. అందుకోసం ఆ యొక్క శ్రీకృష్ణుని వివాహానికి వచ్చినటువంటి భక్తాగ్రేసరులందరికీ ఆ యొక్క గోపాలకృష్ణుడు రాధారుక్మిణి సత్యభామ సమేత మదన గోపాల ధాత్రీనారాయణ తులసి బృందావనుడైనటువంటి గోపాలకృష్ణుడు మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి అందరినీ ఎల్లవేళలా చక్కగా ఆ యొక్క స్వామివారి కృప మీ అందరి మీద ఉండాలని చెప్పి ఆ యొక్క గోపాలకృష్ణుని ప్రార్థిస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగే కార్తీక మాసంలో జరిగే ఈ తులసి కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తజనులందరికీ మాటలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ అంగరంగ వైభవంగా నిర్వహించబడిన ఈ కళ్యాణ మహోత్సవంలో మహోత్సవం కాదన్న భక్తులందరూ కూడా దాతలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి గౌరవీయము మరియు మంగళ సూత్రాలు తీసుకొచ్చినటువంటి దాతలందరూ కూడా కృతజ్ఞత తెలుపుతూ అలాగే రేపు జరుపుకోబోయే వైకుంఠ చతుర్దశి సందర్భంగా రేపు 9 గంటల నుండి మన ఆలయంలో భజన కార్యక్రమం ప్రారంభించబడుతుంది. అలాగే రాత్రి 11 గంటలకు మహాశివునికి బిల్వపత్ర సమర్పణ కార్యక్రమం మరియు 12వ తారీఖు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని కూడా మాతలు భక్తులందరూ కూడా అన్ని సంఖ్యలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమంలో ఆ రోజు ఒక దీపం వెలిగిస్తే 1,00,000 దీపాలు వెలిగించాల పుణ్యం కలుగుతుంది. కనుక మనం ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు సహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో అందరం భాగస్వాములై ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భక్తులందరూ పేరు పెట్టుకోవచ్చు.